హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్వర్టైజ్మెంట్ అకాడమీ. నా పేరు సాయి రమేష్. నేను గత 10 సంవత్సరాలుగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఆన్లైన్లో మనీ సంపాదించడం ఎలా అనే టాపిక్ మీద ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆన్లైన్లో మనీ సంపాదించడానికి గల అన్ని జెన్యున్ వేస్ అన్నింటినీ కూడా ఒక సిరీస్గా మీకు ఈ ఛానల్లో, అడ్వర్టైజ్మెంట్ అకాడమీ ఛానల్లో అందించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇకపై ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ మీద ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు పొందగలరు. సాధారణంగా ప్రతి ఒక్కరు చదువుకుంటున్నో లేదంటే ఉద్యోగం చేస్తున్నో ఎక్స్ట్రా ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ రంగంలో ఎవరైతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఆన్లైన్లో మనీ ఏం చేయాలని ట్రై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఫేక్ జాబ్సే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల. దాని గురించే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో ఏవైతే జెన్యున్ వేస్ ఏమున్నాయి, అలాగే ఫేక్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ప్రతిదీ కూడా డీటెయిల్గా వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వీడియోలో ఆన్లైన్లో జెన్యున్గా మనీ సంపాదించడానికి ఉన్నటువంటి అన్ని లీగల్ వేస్ని కూడా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఎక్కువ మంది ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అనగానే ఎక్కువ కష్టపడకుండా ఏదో ఒక ఈజీ మనీ అనే వేలో ఆలోచిస్తారు. అందుకనే ఎక్కువ మంది మోసం చేసే వాళ్ళు కూడా ఈజీ మనీ పేరుతో మోసం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆన్లైన్ వర్క్స్ అనేవి కూడా ఎక్కువ కష్టానికి తక్కువ ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత కష్టానికి తగినంత లేదా కష్టానికి మించిన ఫలితాన్ని పొందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, జెన్యున్గా కష్టానికి తగిన లేదా కష్టానికి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అన్ని జెన్యున్ వేస్ గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మరో ముఖ్య విషయం ఏంటి అంటే, ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే మీకు ఏదైనా ఒక స్కిల్ ఉండి ఉండాలి, లేదా కొంచెం కొత్తగా ఆలోచించగలిగి ఉండాలి. అవసరమైతే నిపుణుల నుంచి మెలకువలు తెలుసుకోగలిగి ఉండాలి. అలాగే ఏదో ఒక విద్య మీద మంచి పట్టు ఉండాలి. ఉదాహరణకు సినిమా రివ్యూస్. ఒక సినిమా చూశాక వివరణాత్మక విశ్లేషణ ఇవ్వగలుగుతారో, అర్థవంతమైన విశ్లేషణ ఇవ్వగలుగుతారో వాళ్ళు, ఎవరికైతే సినిమా మీద మంచి పట్టు ఉంటుందో వాళ్ళు సినిమా రివ్యూస్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే కొన్ని కంపెనీస్కి మూవీ రివ్యూ అనలిస్ట్గా కూడా వర్క్ చేయొచ్చు, లేదా ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, ఒక వెబ్సైట్ పెట్టుకున్నా, ఆ మూవీ రివ్యూస్ ఇస్తూ ఆదరణ పొంది మంచి రెవెన్యూ సోర్స్ని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్టికల్ రైటింగ్. సో ఎవరికైతే ఇంగ్లీష్ పరిజ్ఞానం బాగా ఉంటుందో, లేదా తెలుగు రైటింగ్ పరిజ్ఞానం ఎక్కువ ఉంటుందో, రచనా సామర్థ్యం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా కంటెంట్ రైటర్గా మంచి అవకాశాన్ని పొందవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ తీయగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైటింగ్ నీట్గా ఉన్న వాళ్ళు కూడా కొన్ని వర్క్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే వాయిస్, కొంతమంది ఎవరైతే వాయిస్ చాలా బాగుంటుందో వాళ్ళ వాయిస్ని వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో వేస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. సో జెన్యున్ వేస్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. యూట్యూబ్ వీడియోస్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే బ్లాగింగ్ ద్వారా కూడా మనీ. అఫిలియేట్ మార్కెటింగ్, వెబ్సైట్ని లేదా ఒక ఈకామర్స్ స్టోర్ ఆ డ్రాప్ షిప్పింగ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు, ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో అమ్మటం ద్వారా, సొంతగా ఒక బుక్ రాసి ఆ బుక్ని ఆన్లైన్లో సేల్ చేయడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు, ఒక కోర్స్ని, మీరు ఒక వీడియో కోర్స్ని, మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీకు మంచి గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద ఒక వీడియో కోర్స్ తయారు చేసి ఆ కోర్స్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలా ఎన్నో వేస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం డీటెయిల్గా మళ్ళీ ఆ టాపిక్ వచ్చిన డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అన్ని వేసిన కూడా ఒకసారి చూసి తర్వాత మనం ఒక్కొక్కటి వే గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈబుక్స్ ద్వారా కూడా. అలాగే డొమైన్ ట్రేడింగ్. సో డొమైన్ నేమ్ అనేది ఏదైతే ఉంటుందో, ఒక వెబ్సైట్ పెట్టాలి అంటే జనరల్గా ముందు మనం ఒక డొమైన్ నేమ్ పర్చేజ్ చేస్తాం. సో రియల్ ఎస్టేట్ ఎలాగో ఇక్కడ కూడా డొమైన్స్ సంబంధించి ఎవరైతే మంచి డొమైన్స్ని ఆల్రెడీ పర్చేజ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారో వాళ్ళు ఎక్కువ రేటుకి ఆ డొమైన్స్ని అమ్మడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
యాజ్ ఏ రివ్యూయర్ అండ్ టెస్టర్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనకి ఇచ్చినప్పుడు మనం దానిది జెన్యున్గా మనం ఆ ప్రోడక్ట్ని వాడి రివ్యూ ఇవ్వడం ద్వారా లేదంటే ఆ ప్రోడక్ట్ని మనం టెస్ట్ చేయడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే సిపిఏ మార్కెటింగ్, అలాగే ఆన్లైన్ మార్కెట్ ట్రేడింగ్, ఇంకా ఎన్నో జెన్యున్ మార్గాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. ముఖ్యంగా అయితే ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. అలాగే ఎక్కువ ఫేక్ ఆన్లైన్లో ఎక్కువ ఫేక్ ఆన్లైన్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆన్లైన్లో ఎక్కువ ఫేక్ ఏవైతే ఉంటాయో ఒకసారికి డేటా ఎంట్రీ, క్యాప్చా ఎంట్రీ, ఫామ్ ఫిల్లింగ్, సర్వీస్, ఆన్లైన్ సర్వీస్ చేయండి డబ్బులు వస్తుంది ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ ఫేక్ ఉంటాయి. అలాగే యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే వీడియోస్ చూడటం ద్వారా, ఎస్ఎంఎస్ చదవడం ద్వారా, మీకు ఫోన్ ఉంటే చాలు మనీ వస్తుంది, కాల్స్ మాట్లాడటం ద్వారా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని ఇలా చాలా ఈజీ వేస్ ఉంటాయి. వీటి ద్వారా చాలా ఎక్కువ మనీ మీరు ఎర్న్ చేయొచ్చు అని చెప్పి ఎవరైతే ప్రకటన చేస్తూ ఉంటారో ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి టాపిక్ మీద మరలా ఒక ఎపిసోడ్ పూర్తిగా ఆ టాపిక్ గురించే ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ యూట్యూబ్ వీడియోస్ మీద డీటెయిల్డ్ వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి యూట్యూబ్ అంటే ఖాళీ సమయంలో ఏదో సరదాగా వీడియోస్ చూడడానికి ఉపయోగపడే వెబ్సైట్ కానీ పరిచయం, కానీ యూట్యూబ్ ద్వారా కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అదేంటి ఎలా అనేది మొత్తం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. బ్లాగింగ్, బ్లాగ్ అంటే వెబ్ బ్లాగ్ అంటే ఏంటి అంటే అది ఒక ఆన్లైన్ జర్నల్ లేదా ఒక ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ మెయింటైన్ బై అన్ ఇండివిజువల్ ఆర్ ఏ స్మాల్ గ్రూప్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈనాడు.com, ఈనాడు.net కానివ్వండి, ఐడియల్ బ్రెయిన్ కానివ్వండి, కంప్యూటర్ ఎరా కానివ్వండి, ఆల్ ఇండియా జాబ్స్, ఇలా మన ప్రతి ఒక్క అవసరానికి ఒక ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవడానికి చాలా వెబ్సైట్స్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా బ్లాగ్స్ అంటాం. ఆ బ్లాగ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు అసలు ఆ బ్లాగ్ ఎలా పెట్టాలి, అసలు బ్లాగింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే సిరీస్లో ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం, వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేయడం ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఉదాహరణకి మీ ఫ్రెండ్స్ ఎవరో మిమ్మల్ని, నేను ఈ మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక 20,000 ఒక మంచి మొబైల్ ఏదో ఆ లింక్ పంపిస్తే నేను కొనుక్కుంటానని చెప్పి ఎవరో అడగడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏదో ఒక అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఏదో ఒక వెబ్సైట్లో మీరు ఆ మంచి తనకి ఉపయోగపడే మొబైల్ ఏదైతే ఉంటుందో తన అవసరానికి తగిన మొబైల్ ఆ లింక్ అనేది మీరు ఇస్తారు. కానీ అదే అఫిలియేట్ మార్కెటింగ్లో ఏమవుతుంది అంటే ఏదైతే మనం లింక్ ఇస్తామో ఆ లింక్ ద్వారా తన మొబైల్ కొనుక్కున్నప్పుడు మనకు ఒక కమిషన్ అనేది రావడం జరుగుతుంది. జనరల్గా కమిషన్ అంటే మనం ఎక్కువ మంది ఏంటంటే తప్పుగా గైడ్ చేసి ఎక్కువ సంపాదించాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ జెన్యున్గా ఒక ఉపయోగపడేటువంటి మంచి వస్తువుని ప్రమోట్ చేయడం ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయడం అనేది ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో పాసిబుల్ అవుతుంది. అలాగే ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు కొంతమంది ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి మీ సొంత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ సొంత ఉత్పత్తుల్ని అమ్మటం ద్వారా కూడా, కొంతమంది శారీ బిజినెస్ ఉంటుంది, వాళ్ళు సొంతగా శారీస్ తయారు చేసి బయట ఎవరికో ఇచ్చి లేదా బయట ఎవరికో ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఒక సొంత వెబ్సైట్ స్టార్ట్ చేసుకుని మీ సొంత ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతమంది పిక్కేజ్ సంబంధించి ఒక వెబ్సైట్ రన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వచ్చేసరికి సర్వీసెస్ సంబంధించి కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే కంపెనీకి లేదా వ్యక్తులకు మనం ఇంటి వద్దే ఉంటూ పని చేయడాన్ని ఫ్రీలాన్సింగ్ అంటాం. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి, పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో కూడా ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో ఎక్కువగా ఈ ఫ్రీలాన్సింగ్లో కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ లేదా ఇతర రంగాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. బుక్ రాయడం ద్వారా, ఆ బుక్ని ఆన్లైన్లో అమ్మడం ద్వారా కూడా, కార్ షేరింగ్, బైక్ షేరింగ్ లేదంటే టాయ్స్ రెంట్కి ఇవ్వడం, బైక్స్ రెంట్కి ఇవ్వడం, ఇప్పుడైతే డ్రెస్సెస్ కూడా రెంట్కి ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో అందించడం జరుగుతుంది. అలాగే ఫొటోస్, కొంతమంది ఫొటోస్ తీయడం చాలా హాబీగా ఉంటుంది, అలాంటి వాళ్ళు మీరు ఏదైతే మంచి మంచి ఫొటోస్ తీస్తారో ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా కొన్ని వెబ్సైట్స్ చెప్తాను, ఆ వెబ్సైట్స్లో
పెట్టడం ద్వారా కూడా మీరు మనీ, ఆన్లైన్ ట్యూషన్ చేయడం ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే కోర్సెస్ సంబంధించి కూడా మీరు ఏదైనా కోర్స్ని ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ కోర్స్ వీడియోస్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసి దాని ద్వారా కూడా మీరు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇలా ఎన్నో జెన్యున్ వేస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకు ఒక్కొక్క వారం ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు వీటిల్లో ఏ మార్గం గురించి మీరు తొందరగా తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏ మార్గం గురించి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ దాన్ని మీరు కామెంట్ చేయండి. సో దాని ద్వారా మేము ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఏ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ వే అయినా సరే మీరు ఒక్క రోజులోనో ఒక్కసారిగానో ధనవంతులు కాలేదు. కేవలం మీరు ఎంతైతే కష్టపడతారో, కష్టానికి తగినంత లేదా కష్టానికన్నా కొంచెం ఎక్కువగా మనీ పొందే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు జెన్యున్ వేసిని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జెన్యున్ మనీ వేస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మాకు వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.